సుమంట ప్రేక్షకులకు నమస్కారం నేను రేవన్ చలమల హిండన్బర్గ్ అండ్ అదాని సాగా ఇంకా సాగుతూనే ఉంది అండ్ ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి సెబీ చైర్పర్సన్ గారి చుట్టూ తా తిరుగుతుంది ఎలిగేషన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రీవియస్ వీడియో చేసాం సో అది కూడా ఒకసారి చూసి ఎలిగేషన్స్ కి సంబంధించిన అప్డేట్ చూసుకోండి బట్ ఇప్పుడు అప్డేట్ ఫ్రెష్ అప్డేట్ అంటే మనం మాట్లాడుకుందాం సో ఎప్పుడైతే ఒక సెబీ చైర్పర్సన్ అంటే మన ఇండియన్ ఫైనాన్షియల్ అండ్ మార్కెట్స్ కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ బాడీ హెడ్ మీద ఎప్పుడైతే ఎటువంటి ఎలిగేషన్స్ వస్తాయో సహజంగా ఎలిగేషన్స్ క్రియేట్ అయిన తర్వాత ఒక ఎంక్వైరీ అనేది సహజంగా జరగాలి సో ఇటువంటి మార్కెట్ కండిషన్స్ అంటే సహజంగా ఫైనాన్షియల్ మార్కెట్స్ లో ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నా ఏమున్నా కానీ ఇన్వెస్టిగేషన్ అనేది సహజంగా సెబీ చేపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ సెబీనే సెబీ చైర్పర్సన్ మీద ఇన్వెస్టిగేషన్ అంటూ చేస్తే ఫెయిర్ గా ఇన్వెస్టిగేషన్ జరగకపోవచ్చు అనే ఒపీనియన్ తోటేమో ఈ రోజు మన మార్కెట్ లోకైతే ఒక న్యూస్ అయితే ఫ్లోట్ అయింది ఆర్థిక శాఖ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సెబీ చైర్పర్సన్ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ కి సంబంధించి ఎంక్వైరీని చేపట్టబోతున్నారు అని ఇంకా చేపట్టారు అని కన్ఫర్మేషన్ కాదు చేపట్టబోతున్నారు అని అండ్ ఎస్ ఎప్పుడైతే మనకి ఇటువంటి న్యూస్ అనేది ఫ్లోట్ అవుతుందో ఆ పొలిటికల్ పార్టీస్ కూడా వాటి యొక్క మైలేజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి సో వాటికి సంబంధించి కూడా వాళ్ళు భారీ ఎత్తున ర్యాలీలు చేస్తాం గొడవలు చేస్తాం సెబీ చైర్పర్సన్ రాజీనామాలు చేయాలి అండ్ ఎస్ ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాలి ఎలిగేషన్ జరిగింది తర్వాత సెబీ చైర్పర్సన్ గారు వచ్చారు వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే క్లీన్ చిట్టారంటే అది కూడా కాకపోవచ్చు ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వచ్చేటువంటి తీర్పు ఏంటి అన్న దాన్ని బట్టి డెఫినెట్గా యాక్షన్స్ తీసుకోవాలి అది పక్కకు పెట్టండి ఇదంతా పొలిటికల్ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ తప్పు చేసేది జైలుకి వెళ్తారు అదంతా పక్కకు పెట్టేసేయండి కానీ ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్స్ లో మన మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఒకవేళ సెబీ చైర్పర్సన్ గారు కనుక తప్పు చేశారు అంటే ఎలా ఉంటుంది సెబీ చైర్పర్సన్ గారు తప్పు చేయలేదంటే ఎలా ఉంటుంది హిండన్బర్గ్ ఒక నింద వేసేసి చైర్పర్సన్ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉంది ఇంకా నెక్స్ట్ దేనికైనా రెడీగా ఉన్నారా సో ఫస్ట్ హిండన్బర్గ్ గురించి మన అందరికి ఐడియా ఉంది ఓన్లీ షార్ట్ సెల్లర్స్ ఇట్లాంటి ఒక రిపోర్ట్ ని జనరేట్ చేసే ముందు ఎందులో అయితే రిపోర్ట్ అంటే అదానిలో రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ గా షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు ఇన్ఫాక్ట్ వాళ్ళు డిస్క్లైమర్ లో కూడా చెప్పారు మేము షార్ట్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తున్నాము అని మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం హిండెన్బర్గ్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చిన తర్వాత మన మార్కెట్ వాటికి రియాక్ట్ అవ్వకుండా ఇన్ఫ్యాక్ట్ గ్రీన్లో క్లోజ్ అయ్యే ప్రయత్నం చేశాయి అని సో మనకి ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటి అని అంటే హిండెన్బర్గ్ వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ ని నవంబర్లో లో పిక్ చేసి పెట్టుకున్నారు సో బేసిక్ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్స్ కి సంబంధించి మనకి కాంట్రాక్ట్స్ ఉంటాయి కదా మంత్లీ కాంట్రాక్ట్స్ వాళ్ళు నవంబర్ కాంట్రాక్ట్స్ లో పెట్టుకున్నారు సో ఈ నవంబర్ వరకు కూడా వాళ్ళు ఏమేమి యాక్షన్స్ తీసుకోబోతున్నారు ఇంకా ఏమేమి రిపోర్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు అనేది మనకి తెలియదు ఇన్ కేస్ ఇమీడియట్ గా మార్కెట్ కనుక రియాక్ట్ అయిపోతుంది అని వాళ్ళు అనుకుని ఉండి ఉంటే మేబీ వాళ్ళు సేమ్ మంత్ కాంట్రాక్ట్స్ కూడా తీసుకొని ఉండొచ్చు కానీ నవంబర్ మంత్ కాంట్రాక్ట్ తీసుకున్నారు అని అంటే డెఫినెట్ గా మార్కెట్స్ లో ఇమీడియట్ రియాక్షన్ రాకపోవచ్చు బట్ గోయింగ్ ఫర్దర్ ఏమైనా రియాక్షన్స్ వచ్చే విధంగా వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉన్నాయా అనే ఒక విషయం గురించి కూడా మనం ఆలోచించాలి ఇదంతా కూడా ఎవరు చెప్పింది కాదు మనం లాజికల్ గా ఆలోచించుకోవాల్సింది బట్ నవంబర్ వరకు వాళ్ళంతా క్యారీ చేస్తున్నారు ఆ పొజిషన్స్ ని సో నవంబర్ లోపల మళ్ళీ ఏమైనా బిగ్ రియాక్షన్స్ రావచ్చా ఇంకేమైనా రిపోర్ట్స్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇది కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకునే ఉంచాలి అండ్ నెక్స్ట్ ఒకవేళ సెబీ చైర్పర్సన్ గారు కనుక వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగింది అని కనుక రిపోర్ట్ ఏదైనా వచ్చింది అని అంటే డెఫినెట్గా ఇండియన్ మార్కెట్కి అదొక బ్యాడ్ న్యూస్ మాత్రమే అందులో డౌట్ ఏం లేదు ఎందుకు ఎప్పుడైతే అసలు సెక్యూరిటీస్ అండ్ మార్కెట్స్ కంట్రోలింగ్ బాడీ ఒక హెడ్డే తప్పు చేశారు అని ఒక మాట బయటకు వస్తుందో అటు ఇన్వెస్టర్స్ యొక్క నమ్మకాన్ని కోల్పోతారు అది ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయ్యి ఉండొచ్చు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అయ్యి ఉండొచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయ్యి ఉండొచ్చు అండ్ వీళ్ళందరినీ కొంతవరకు పక్కకు పెడితే పర్టికులర్గా ఎఫ్ఐఎస్ యొక్క నమ్మకాన్ని అయితే కోల్పోతాం అండ్ అనుకుంటాం మనకి తో పని లేదు డిఐఎస్ఆర్ సూపర్ రీటైలర్స్ డబ్బులు పంపింగ్ చేస్తున్నారు ఇవన్నీ మనం వెంట వెంటనే గుండెలు బాదుకొని వీఆర్ ప్రౌడ్ అని చెప్పుకోవడానికి పనికి వచ్చేది తప్పించి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ మార్కెట్స్ లోకైతే వెళ్ళవో ఆ కంట్రీ గ్రోత్ లో పార్టిసిపేట్ చేయలేదు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా అవసరం ఎస్ ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మార్కెట్ కొంతవరకు కింద పడకుండా ఉండడానికి ఉపయోగపడుతోంది కానీ నిజంగా ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ కనుక గ్లోబల్ గా క్రియేట్ అయినా లేకపోతే లోకల్ గా క్రియేట్ అయినా కానీ ఫస్ట్ ప్యానిక్ అయ్యేది రీటైలరే డబ్బులు విత్డ్రా చేసేది కూడా రీటైలరే ఎటువంటి కండిషన్ లో అయినా కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా చాలా అవసరం సో వాళ్ళ నమ్మకాన్ని కోల్పోకుండా ఉంచుకునే బాధ్యత కూడా అటు ఇన్ ఇండియన్ సెబీ మీద అంటే ఇండియన్ కంట్రోలింగ్ బోర్డు ఫైనాన్షియల్ మార్కెట్స్ కంట్రోలింగ్ బోర్డు సెబీ మీద అండ్ ప్రభుత్వం మీద చాలా ఉంటుంది సో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాబోతోంది అనేది మాత్రం చాలా క్లీన్ గా మనం అబ్జర్వ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మొదలు రాబోతుంది ఎప్పుడు రాబోతోంది అండ్ మనం అంత ఈజీగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ తీసి పక్కకు పెట్టద్దు వాళ్ళు నవంబర్లో బిల్డ్ చేసుకున్న షార్ట్ పొజిషన్స్ కూడా మనం క్లీన్గా ట్రాక్ చేస్తూ ఉండాలి వాళ్ళు షార్ట్ పొజిషన్స్ని ఏమన్నా ఆఫ్లోడ్ చేసేస్తున్నారా అంటే తగ్గించుకుంటూ వస్తున్నారా ఎస్ తగ్గిస్తే మనం కొంతవరకు భయపడాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు అలానే మెయింటైన్ చేస్తున్నారు నమ్మకంగా అంటే మేబీ డెఫినెట్ గా వాళ్ళు ఇంకొక బాంబ వేయడానికి ప్రిపేర్ అవుతుండడానికి అవకాశం ఉంది లేదా మన ఇండియాలో నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ రావడానికి కూడా అవకాశం ఉండుండొచ్చు వాళ్ళు ఇంత స్ట్రాటజికల్ గా ఇన్ని సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా ఉన్న వాళ్ళని మనం కూడా తక్కువ అంచనా వేయొద్దు ఎస్ మనం గెలవచ్చేమో వాళ్ళు వేసినటువంటి ఫాల్స్ ఎలిగేషన్ రైట్ ఎలిగేషన్ తర్వాత విషయం వాళ్ళు మన మీద చేసిన దాని మీద మనం గెలవచ్చేమో అది గెలవము అని అనట్లేదు అలా అని చెప్పేసి హిండెన్ బర్గ్ని మనం గా తక్కువ అంచనా కూడా వేయకూడదు సో బేసిక్గా వాళ్ళ యొక్క పొజిషన్స్ కూడా మనం ట్రాక్ చేసుకుంటే సో మనకి ఇక్కడ పొలిటికల్గా ఇవన్నీ పక్కకు పెట్టండి ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఇదంతా మనకు అనవసరం మనం స్టాక్ మార్కెట్లో ఉండేవాళ్ళం పెట్టుబడులు పెట్టేవాళ్ళం ట్రేడింగ్ చేసేవాళ్ళం మనం వల్ల మార్కెట్కి సంబంధించిన ఫండమెంటల్ అండ్ డైనామిక్స్ని మాత్రమే చూడాలి కానీ మిగతా అయినా మనకు అనవసరం సో బేసిక్ ఫండమెంటల్ ఈ న్యూస్ రిలేటెడ్గా ఏంటి అని అంటే హిండన్బర్గ్ నెక్స్ట్ రిపోర్ట్స్ ఏంటి వాళ్ళ యొక్క షార్ట్ పొజిషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు మనం వీటిని క్లీన్గా ట్రాక్ చేసుకుంటూ మన పొజిషన్స్ కనుక మేనేజ్ చేసుకుంటే మనం రిస్కులు అయితే ఉండం అండ్ మళ్ళీ చెప్తున్నారు నేను ఇంకా మార్కెట్ మీద ఫుల్గా బులిష్గా అయితే లేను అండ్ కొంతవరకు మనం గానే ఉండాలి గ్లోబల్గా ఇంకా అన్సర్టనిటీ పూర్తిగా అయితే క్లియర్ కాలేదు సెబీ రిలేటెడ్గా కూడా అన్సర్టనిటీ ఇంకా క్లియర్ కాలేదు కేవలం ఎవరి మీద అయితే ఎలిగేషన్ క్రియేట్ అయిందో వాళ్ళు వచ్చి బయటకు మాకు సంబంధం లేదని ప్రెస్ రిలీజ్ మాత్రమే ఇచ్చారు కానీ అక్కడ ఎటువంటి కోర్టు కూడా వీళ్ళ తప్పు వీళ్ళ వైపు తప్పు లేదు అనేది తీర్పునైతే ఇవ్వలేదు సో బేసిక్గా ఇదంతా క్లియర్ అయ్యేంత వరకు కూడా మనం మనం మాత్రం కొత్త మార్కెట్స్ మార్కెట్స్ని ఈ న్యూస్ని గమనించుకుంటూ ఉంటే మాత్రం మంచిదని నా ఒపీనియన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్